త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కాజలూరు మండలంలో టీ మావిడాడ మతుకుమిల్లి గ్రామాల్లో జనసేన సైనికులు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టారు. గతంలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ నిజాయితీకి నిలువెత్తు రూపంగా మారి ఓటర్లను అభివృద్ధి వైపు ప్రభావితం చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి డేగల సతీష్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలమైన పోటీ ఇవ్వాలని ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, అలాగే 20 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తూ మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జన సైనికుల నిరంతరం శ్రమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి గొల్లపల్లి సింహాద్రిరావు, గ్రామ సర్పంచ్ యాళ్ల బుల్లబ్బాయ్, వైస్ సర్పంచ్ గొల్లపల్లి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు దేగల సతీష్ అండి. జనసేన పార్టీ తరఫున కాజలూరు మండలానికి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. అదేవిధంగా మన బాబుల్ గారు ఉన్నారు ఇక్కడ, సింహాద్రిరావు గారు మతుకుమిల్లి నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మన జనసేన పార్టీ తరఫున బలమైనటువంటి పోటీ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకి తిరుగుతూ ఒక మంచి రెస్పాన్స్ అయితే మాకు కనిపిస్తుందండి. ఇదే రెస్పాన్స్ని, ఇదే స్పందనని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా మండలంలో ప్రభావం చూపిస్తాము. 20 ఎంపీటీసీ స్థానాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఎంపీటీసీలోని కూడా బలమైనటువంటి ముద్ర వేస్తామని, అత్యధిక స్థానాలు గెలుచుకుని జెడ్పీటీసీ కూడా మా మండలం నుండి కైవసం చేసుకుని జనసేన పార్టీ పతాకాన్ని రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి జన సైనికులకి, గ్రామ పెద్దలకి, మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా, యువతకి మహిళలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. మాకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మీడియా సోదరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన.